మిత్రులందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ గత కొద్ది రోజుల క్రితము మెట్టిపల్లి నియోజకవర్గం లోపల కోరుట్ల నియోజకవర్గం లోపల పెద్ద ఎత్తున కష్టపడి పంట పండించిన రైతులు మాకు గిట్టుబాటు ధర మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కావాలి రాష్ట్ర ప్రభుత్వం స్వయాన ముఖ్యమంత్రి మొక్కజొన్న కొనా అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత నిరాశ నిస్సులకు గురై గత్యంతరం లేక పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి జగిత్యాల జిల్లాకు సంబంధించిన రైతు ఐక్యవేదిక యొక్క ఆధ్వర్యంలోపట అన్ని వర్గాల రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి నిరసన చేయడం జరిగింది. వారు అడిగేది ఏదో ఒకటే అడుగుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ అడిగేది ఏంటంటే గతంలో ఏదైతే ప్రభుత్వం కష్టపడి పంట పండిస్తే ఆ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది. ఇలా మొక్కజొన్న ఏదైతే ఉన్నదో మీరు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి గంటల కొద్దీ వాళ్ళు రోడ్ల మీద కూర్చొని నిరసన తెలియజేసిన గ్రామాన రైతులు ఏదైతే కష్టపడి పంట పండించిన మొక్కజొన్న రైతు వచ్చి రావడం జరిగింది. రైతు అనేవారు అన్ని రాజకీయ పార్టీలు రైతు ఉంటాడు, ఒక కాంగ్రెస్ పార్టీలో లేదా ఇంకొక పార్టీలో రైతు ఉంటాడు అనేది విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారనే విధంగా అనాలోచితమైన మాట్లాడే సందర్భంలో ఒకటే జిల్లా కాంగ్రెస్ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఒకటి అడగదలుచుకున్నాం. అయ్యా మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో మీరు రానప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు మీరు ఏం చెప్పారు తెలంగాణ రైతుకు రేపు మన రాష్ట్రం వస్తే ఈ ప్రాంత రైతుకు అండగా ఉంటామన్నారు, గిట్టుబాటు ధర కల్పిస్తా అన్నారు, యువకులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని ఉద్యమంలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కొన్ని వేల మంది రైతాంగం అంతా వచ్చి రోడ్ల మీద నిలబడితే ప్రగతి భవన్ నుంచి కానీ ఇక్కడ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ కానీ ఇక్కడ నుండి ఎస్బీ కానీ ఇక్కడ ఎత్తుతం రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్న యంత్రాంగం కానీ తెలియదా వాళ్ళంత రైతులు మొక్కజొన్న గిట్టుబాటు ధర కోసం రోడెక్కిన విషయం తెలియదా? మరి ఆ విధంగా వాస్తవాలు ఉండి వాళ్ళ కడుపు గాలి కష్టపడి పంట పండించిన తర్వాత అప్పు తీసుకొచ్చి పంట పండించిన తర్వాత గిట్టుబాటు ధర రాకపోతే ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధి రాజ్యాంగం మీద అసెంబ్లీలో ప్రమాణం చేస్తాడు, రాగ దేశాలకు అతీతంగా నేను శాసనసభలో ప్రమాణం చేస్తున్నా, నేను అందరికీ మేలు చేస్తా అని చెప్పి శాసనసభ్యుడిగా ప్రమాణం చేసినటువంటి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు కొన్ని వేల మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి మొక్కజొన్న యొక్క గిట్టుబాటు ధర కోసం వారు ఆందోళన చేస్తుంటే ఆ ఆందోళన సంబంధించిన గిట్టుబాటు విషయంలో పట్ల ముఖ్యమంత్రి దగ్గరికి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిని కొప్పులీశ్వరి తీసుకుపోయా, ఈ జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుపోయా, ఆ మంత్రులను వాళ్ళందరూ తీసుకుపోయి అయ్యా ముఖ్యమంత్రి గారు మెట్టిపల్లి ప్రాంతంలో కానీ జగిత్యాల జిల్లాలో కానీ మొక్కజొన్నకు సంబంధించిన రైతాంగం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు, మీరు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఆయనపై ఉన్నది. ఆ బాధ్యతను విస్మరించి మాకు బాధాకరం అయితుంది. మేము జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాం, మొన్న 169 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసము ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు అందరి ఇళ్ళ కాడ కూడా ఉద్యమకారులు ఎన్నో విధాల మమ్మల్ని అవమానపరిచినారు, ఎందుకంటే రాష్ట్రం కావాలని. ఇలా మొక్కజొన్న రైతులు న్యాయమైన సమస్య కోసము ఆ వేల సంఖ్యలో పట అనుకోకుండా అటువంటి చిన్న సంఘటన ఏదో రైతు తెలిసో తెలియక పొరపాటు చేయొచ్చు, మన రైతు మన ప్రాంత బిడ్డ మన తెలంగాణ బిడ్డ అని మాట్లాడేటువంటి సందర్భంలో పడిపోయి మీ మంత్రి కొప్పులీశ్వరి తీసుకుపోయి ముఖ్యమంత్రి మాట్లాడడానికి ముఖం లేక గిట్టుబాటు ధర ఇప్పించే ధైర్యం లేక ఇంట్లో కూర్చొని ఏమని మాట్లాడుతావు చిల్లరగాలంట ఆ రైతులను. 90% ప్రజాధికం తెలంగాణలో 90% ప్రజాధికం రైతు మీద భూమిపై ఆధారపడే కుటుంబాలు, నువ్వు కూడా రైతు కుటుంబంలో వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మీరు ఈరోజు చిల్లరగాను ఎవరు అక్కడో ఇక్కడో ఉన్నారు మంటే దోతులు వేసుకున్నారు ఎవరు ప్యాంట్లు వేసుకున్నారు ఆ విధంగా మాట్లాడతారు. ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం ఎన్నుకోకపోతే ఒక నాయకుడు ఆ విధంగా రైతులను ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడతారా? మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అయ్యాలి చెప్తున్నాం. ఇక్కడ కోరుట్ల నియోజకవర్గం సంబంధించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏమని చెప్తున్నారు?
ఇలా రైతులను ఎందుకు అవమానపరిచినావు ఎమ్మెల్యే గారు, ఎందుకు అక్రమంగా కేసులు పెట్టినావు, దానికి నీ యొక్క ఇంటి ముందర వచ్చి నిరసన తెలియజేస్తామని చెప్పి మాట్లాడినారు. దానికి తెల్లారంగా 3:30కు జగిత్యాల జిల్లా పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పోలీసు యంత్రాంగం మొత్తం తీసుకొచ్చి గ్రామ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబం మీదకి వెళ్ళి తెల్లారంగా 3:30 4:30 మేమన్నా బయట దేశాలకు వెళ్ళి వచ్చిట బతుకు సంవత్సరమా, మేమేమైనా క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయినామా, మేము తప్పుడు విధాలలో గిట మా మీద ఎఫ్ఐఆర్లు అయినాయా, తెల్లారంగా 3:30కి వచ్చి మా కుటుంబ సభ్యులు లేపి మమ్మల్ని దొంగల్లాగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటి కార్యకర్తలు తీసుకుపోయి పోలీసులు పెట్టాల్సిన అవసరం ఏముంది విద్యాసాగర్ రావు గారు, కేసీఆర్ గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు రైతులకు గిట్టుబాటు ధరిపి రైతుల యొక్క కష్టాలు దూరం చేయి, రైతులకు ఇబ్బందులు దూరం చేయపని రైతులు రోడ్ల మీద ఎక్కితే వాళ్ళ కష్టం కోసం రైతుల ఐక్యవేది పక్షాన వాళ్ళు అడిగితే నువ్వు నీ యొక్క ఎమ్మెల్యే ప్రజలతో పాటు ఎన్ని ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఏమైతే ఉంటాడో చిల్లరగాళ్ళు రైతులను ఇష్టానుసారంగా బూతు మాటలు తిట్టుకుంటూ ఎట్లా పడితే అట్లా మాట్లాడినటువంటి ఈ యొక్క ఎమ్మెల్యేకి ఇవాళ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇక్కడ పెద్దలు రత్నాకరరావు గారు దివంగత నేత చెప్పమన్నట్టు ఇవాళ ఈ జిల్లాకు సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు చేసినటువంటి పని ఏ పని చేసినారో, ఈ జగిత్యాల జిల్లాకు తీసుకొచ్చి జేఎన్టీ కళాశాల ఎవరు తీసుకొచ్చిందండి, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందండి, ఇక్కడ వెటర్నరీ కళాశాల ఎవరు తీసుకొచ్చిందండి, రత్నాకరరావు గారు తీసుకొచ్చిందండి. ఈ జిల్లాకు సంబంధించిన విషయంలో పాటు కొప్పులేశ్వర్ గారు కానీ, విద్యాసాగర్ రావు గారు కానీ, సంజయ్ గారు ఎమ్మెల్యే గారు కానీ, చొప్పదండి ఎమ్మెల్యే గారు కానీ, వెమ్లవాడ ఎమ్మెల్యే గారు కానీ, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, ఈ జిల్లాకు ఒక రైతులకు గిట్టుబాటు ధర తీసుకురావా దమ్ము ధైర్యం ఉంటుంది మీకు, మీ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ పోండి మీరు అందరు కలిసి మీ పక్షాన్ని అవసరమంటే అఖిల పక్షాన్ని మమ్మల్ని వదిలేండి మేము కూడా వస్తాం. నాయకులు మా నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, రైతులకు అండగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోండి, నిర్ణయాల విషయంలో మేము ఏమడి ఉంటాం, దాన్ని నిర్ణయం తీసుకొని మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ఇప్పియండి. స్వయానా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు, మీరందరూ సన్నబియ్యమే వేసుకోవాలి, సన్న బియ్యం తప్ప ఎవరు బియ్యం వేసుకోవద్దని చెప్పేసి వడ్లు వేసుకోవద్దని చెప్పాను, నేను సన్న వడ్లు వేసుకోవద్దాను. ఇలా సన్న వడ్ల గిట్టుబాటు ధరిపియండి, 2,500 రూపాయలు గిట్టుబాటు ధరిపియండి, కొప్పులేశ్వర్ గారు విద్యాసాగర్ రావు గారు ఇప్పించి మా మీద మేమేమి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద మేము మాట్లాడి ఒప్పుకుంటాం. ఇలా ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో, రైతులకు మొక్కజొన్న గిట్టుబాటు ధర ఇప్పించే విషయంలో కానీ, సన్న వడ్లకు గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో కానీ, మొన్న ఇటీవల 6 నెలల కింద తప్పా తాడు పేరుతోని 1,00,000 రూపాయల యొక్క కటింగ్ పేరుతోని రైతుల కడుపు కొట్టి కటింగ్ చేసిన డబ్బులు ఇప్పించే విషయంలో కానీ రైతులకు ఇప్పించే ముఖం లేదు మీకు. మీరు మమ్మల్ని మా కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారా, ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ని అడుగుతున్నాం, అయ్యా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీలో కూర్చున్నా, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయినా, కొప్పులేశ్వర్ ఎమ్మెల్యే అయినా, ఈ పార్టీ ఇలా అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమాన్ని మర్చిపోవద్దు నువ్వు. ఇలా ఇలా సోనియా గాంధీ గారు తాదరా ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతానికి నష్టపోయిన ఎందుకు ఇచ్చింది, ఈ ప్రాంతంలో నీళ్ళు వస్తే ఈ ప్రాంత రైతాంగం బాగుపడుతుంది, ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారని చెప్పి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఇవాళ మా పరిస్థితి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పరిస్థితి ఏంది, ఇవాళ మేము మాట్లాడి ఒక జాతీయ పార్టీగా మేము మా యొక్క ఆలోచన విధానాన్ని ఒకప్పుడు నిరసన తెలియజేస్తూ ఉంటే కూడా 4:30కు 5:30కు తీసుకొచ్చి జగిత్యాల జిల్లా 18 మండలాలకు కానీ, పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మేము అపోలో హాస్పిటల్ ముందు నా ఇల్లు ఉంటుందండి, నా ఇంటికి రాత్రి 11:30 పోలీసులు వస్తారా, నేనేం తప్పు చేసినట్టు రాత్రి 11:30 వచ్చి పోలీసులు చెప్తున్నాను, తెల్లారా 3:30కి వచ్చి 3 జీబులు వేసుకుని నా ఇంటి చుట్టూ కూర్చుంటారా అండి, నేనేం తప్పు చేసినా అండి, నేనేం క్రైమ్ చేసినా అండి, చెప్పమండి. కొప్పులేశ్వర్ గారు కానీ, కల్వకుంట్ల చంద్రశేఖర్ విద్యాసాగర్ రావు గారు కానీ, అదేవిధంగా సంజయ్ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పమానండి, మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెడ్యే, మేము కాంగ్రెస్ పార్టీలో మీ ఎమ్మెడ్యే ఉండలేదా, ఇలా మీరు అధికారంలో మీరు ఉన్నారు, మీరు ప్రజలు వేసి ఓట్లు వేసిండు, దేవుడు చల్లగా చూసిండు, రెండోసారి కూడా మీరు అధికారంలోకి వచ్చిండు, మీరు జాతీయ కాంగ్రెస్ పార్టీ పక్షాన అది ప్రధాన ప్రతిపక్ష పక్ష ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాము అనుకుంటున్నా కావచ్చు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు బేషరతుగా నువ్వు రైతుల క్షమాపణ చెప్పపోయినట్టయితే, నువ్వు అక్రమ కేసులు పెట్టి విషయంలో లోపట ఆ కేసుల విషయంలో లోపల మీ పోలీసు యంత్రాంగంతో మాట్లాడి ఆ కేసులు ఉపసంహరించబోయినట్టయితే, నువ్వు ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు కుటుంబ సభ్యులము మేము అడ్డుకుంటాం. కేసులకు భయపడడం కాంగ్రెస్ పార్టీ కాదండి, కేసులకు ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ భయపడదు, రైతాంగానికి అండగా ఉంటాము, నిరుద్యోగులకు అండగా ఉంటాము, ప్రజలకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, దివంగత రత్నాకరరావు గారు కానీ, ఒక్కసారి కూర్చోండి, 24/7 లెక్క ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకులు అండి పెద్దలు రత్నాకరరావు గారు.
జీవన్ రెడ్డి గారు 72 సంవత్సరాలైన ఈరోజు రైతుల గురించి రైతుల పక్షాల ఎక్కడికి ఏ రాత్రి ఏ పక్క ఎవరు పోయినప్పుడు ప్రజల పక్షాల మాట్లాడతారు. ఆ విధంగా మీరు పోరాటం చేయమండి, ఆ విధంగా మీరు ప్రజల యొక్క సమస్యలు మీరు పరిష్కారం చేయమని చెప్పేసి ఈ ఈ యొక్క గౌరవ శాసనసభ్యులు విద్యాసాగరరావు గారు కోరుతుంది. అగరన్న నేను అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఆ రోజు ఏం మాట్లాడండు? మీ జిల్లా పరిషత్ ఏమన్నారు? లక్ష్మణ్ కుమార్ గారు కాంగ్రెస్ అధికారం ఉన్నారు, మీరందరూ తెలంగాణ ఉద్యోగం కోసం పోరాటం చేయాలి, చేస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన యువకులకు ఉద్యోగాలు వస్తాయి, మా ఉద్యోగాలు మీరు అందరూ పాల్గొనాలని చెప్పి మాట్లాడినారు. మరి ఇవాళ ఏమైంది? మన తెలంగాణ బిడ్డలు తెలంగాణ రైతులు వేల సంఖ్యలో పట్ట వాళ్ళకున్నటువంటి వ్యవసాయాలు వదిలిపెట్టి